రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని పెద్ద చెరువు సైడ్ గార్డ్స్ పనుల్లో నాణ్యత లోపించడంతో వరద ఉధృతికి సైడ్ గార్డ్స్ కూలిపోవడంతో వరద నీటితో మట్టడికి ప్రమాదం జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్ అన్నారు. ఇక ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్మించిన పనులు అధికారుల నిర్లక్ష్యం కారణంగా కుప్పకూలిపోవడం జరుగుతుందని ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి బాధ్యులైన కాంట్రాక్టర్లపైన అధికారులపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజాధనం వృధా కాకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో రాజేశం, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి నిండినటువంటి పెద్ద చెరువు ముస్తాబాద్ మండలం, మరి ముస్తాబాద్ కోతగల్లు మరి తెల్లు మధ్య ఈ పెద్ద పెద్ద గ్రామాలకు కూడా సాగునీరు అందించినటువంటి ఒక పెద్ద మహత్తరమైన చెరువు. మరి దాదాపు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సిరిసిల్ల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పి గత సంవత్సర క్రితము దాదాపు ఒక 6 కోట్ల రూపాయలు పెద్ద చెరువుకి వెచ్చించి దాని యొక్క ఆయకట్ట అభివృద్ధికి, మరి అదేవిధంగా దాని యొక్క పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుదామని చెప్పినటువంటి మనకు తెప్పించిన క్రమంలో మరి రోజు రోజు వర్షాలు భారీగా కురుస్తున్నటువంటి సందర్భాలలో మరి నీరు ఎక్కువైన సందర్భాలు స్టోరేజ్ అయి ఉండి మరి గత 2 పంటలకు కూడా ఈ యొక్క నీళ్లు స్టోరేజ్ అయ్యే విధంగా మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ దగ్గర గుర్తెరగని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇలాంటి పనులలో తక్షణమే వీటిపైన మీరు ఆరాధించి ఎవరైతే ఈ యొక్క నాణ్యతలో పనులు చేపట్టారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే దీని మీద పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున దీని యొక్క పెద్ద ఎత్తున దీన్ని ప్రజలలో తీసుకుపోయి మీ యొక్క నాణ్యత లోపం వలన వివరించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు.